వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. సార్, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో భారీ మార్పులు జరుగుతూ ఉన్నాయి. గతం నుంచి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాము, రాజకీయంగా చాలా హాట్ టాపిక్గా ఉన్న నియోజకవర్గం ఏదని చెప్పేసి. అక్కడ అంటే వెంకటగిరిలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నప్పటికీ మళ్ళీ అక్కడ ఇన్ఛార్జ్గా నేదురుమల్లి గారిని అక్కడ నియమించారు. అంటే ఏంటి సార్, పొమ్మనకుండా పొగ పెడతా ఉన్నారా ఇక్కడ ఏమన్నా? పొమ్మనకుండా ఏం లేదు, ఇక పోండేనే. ఓకే, వేరే ఇన్ఛార్జిని ఇక్కడ పెట్టాము. అంటే సాధారణంగా ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు అభ్యర్థులు అవుతారని ఒక పద్ధతి ఎక్కువగా నడుస్తుంటుంది, 100కి 100% కాకపోయినా. అందుకని చాలా రోజులుగా ఆనం రామనారాయణ రెడ్డి తన గురించి మనం ఈ వారం మొదట్లోనో గత వారం కూడా చర్చించాము. అంటే ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్య, అంటే ఇప్పటికే మధ్యంతర ఎన్నికలు వస్తాయి, రెండోది ప్రభుత్వం ఓడిపోతుంది, ఇలాంటి చర్చలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు ఒక సీనియర్ మాజీ మంత్రిగా ఉండి ఆ పార్టీలో ఉండి ఇప్పటికెప్పుడు ఎన్నికలు వస్తే మనం గెలవడం ఎట్లా, అన్ని ఏమి సమస్యలు పరిష్కారం కాలేదు ఇలా చెప్పడం, అంటే ఖచ్చితంగా అది కూడా బహిరంగంగా చెప్పడం అంటే ఒక అసంతృప్తిని తర్వాత ఒక వ్యతిరేకతను పెంచడమే కదా, అది మనకు మాకే వ్యతిరేకం కదా. కాబట్టి దీని మీద ఇంకా ఉపేక్షిస్తే లాభం లేదు. గతంలో అనేక సార్లు ఆయన తెలుగుదేశంతో టచ్లో ఉన్నారని అటు వెళ్తారని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు చెప్పడం కూడా అదే సార్. అంటే ఎట్లాగో ఆయన నిర్ణయం తీసుకున్నట్లు కనపడతా ఉంది మాకు. సో ఆయన పార్టీ మారేందుకు క్లియర్గా మాకు సంకేతాలు కనపడ్డాయి కాబట్టి అది ఇష్టాన్ని నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే పూర్తిగా ఆయన ఇంకా వేరే పార్టీలోకి వెళ్ళిపోతా ఉన్నారు అని చెప్పేసి డిసైడ్కి వచ్చేసేదారా సార్? వేరే పార్టీలోకి ఎందుకు వెళ్తాడు, ఈ పార్టీలో తనకు న్యాయం జరగడం లేదు అని కదా. కాబట్టి ఇక్కడ చెట్టు ముందా విత్తు ముందా అన్న చర్చ లాగా ఉంటుంది ఇది. నేను సీనియర్ను ఎప్పటి నుంచో ఉన్నా కానీ నెల్లూరు జిల్లాలో ఈ ఆనం సోదరులు 4 ఆనం రామనారాయణ రెడ్డి, వివేకానంద రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి. ఇందులో మళ్ళీ విజయ్ కుమార్ రెడ్డి, తర్వాత ఆయన ఒక అరుణ అని ఆమె జెడ్పీ చైర్మన్ కూడా వీళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళు. జయకుమార్ రెడ్డి అని ఆయన టీడీపీలో ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఈయన ఆ పార్టీలో చేరాడు, వాళ్ళ తెలుగుదేశంలో ఉన్నారు, వీళ్ళు జెడ్పీకి వచ్చారు. ఇదంతా ఆనం వాళ్ళ కుటుంబం అని కొన్ని కుటుంబాలు ఉంటాయి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో, కొంచెం పాత కుటుంబాలు, ఆ ఫ్యూడల్ కూడా నేదురుమల్లి వర్సెస్ ఆనం కుటుంబం కూడా ఉన్నది కదా సార్? అది ఉంది, ఎప్పుడు ఉంది. సో ఇప్పుడు ఆయనను వాళ్ళు నియమించారు. చివరి రోజుల్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కూడా కొంచెం జగన్కి అనుకూలంగా మాట్లాడడం ఇట్లాంటివి కూడా జరిగినట్టు గుర్తు నాకు. ఈయన్ను ఇప్పుడు నియమించారు. నియమించడం అంటే వర్చువల్గా లీడరే కదా, ఇంకా అన్ని ఈయనని చూస్తారు. ఇన్ఛార్జ్ ఈయన అన్న తర్వాత ఎమ్మెల్యే కూడా దానికి కూడా ఉన్నారు జిల్లా, అంతే కదా. కాబట్టి ఇక్కడ నెల్లూరు జిల్లాలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు కొంత అసంతృప్తితో ఉన్నారు, లేకపోతే నిరసనగా ఉన్నారు, ఇలాంటివి చాలా ఎక్కువగా వచ్చాయి. మొన్న శ్రీధర్ రెడ్డిని ముఖ్యమంత్రి పిలిపించుకొని మాట్లాడారు. ఆయన బయటకు వచ్చి పనుల వరకు పనులు జరగనందుకు నేను ఎక్కువ విమర్శ చేశాను, పనులు చేయిస్తామని ఆయన చెప్పారు. అంతవరకే చెప్పారు, ఇంకా అంతర్గత విషయాలు మేము ఏం మాట్లాడామన్నది మీరు అడగకూడదు, నేను చెప్పకూడదని ఆ భాగాన్ని దాటేశారు. అంటే అక్కడ కూడా పూర్తిగా ప్యాచప్ అయిపోయిందని మనం చెప్పడానికి ఏం లేదు. కానీ శ్రీధర్ రెడ్డి వరకు ఎప్పుడు జగన్ మీద కానీ ప్రభుత్వం మీద కానీ వ్యతిరేకంగా అసంతృప్తిగా మాట్లాడలేదు. అదే ఆనం రామనారాయణ రెడ్డి విషయానికి వస్తే ఆయన అప్పుడప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేయటం చేయకూడదని కూడా కాదు ప్రజ, కానీ వాళ్ళ రాజకీయ నిర్ణయము వైఖరి ఎలా ఉంటుందనే దాని ద్వారా వాళ్ళు చెప్తారు. కాబట్టి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఆయన స్పష్టంగా అసంతృప్తిగా ఉన్నారు. ఇక ఆయన మళ్ళీ మనం ఏమి దారికి తెచ్చుకోగలిగిన పరిస్థితి లేదని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ పని చేసినట్టు కనిపిస్తుంది వాళ్ళకి. కొద్దిమందితో భేటీలు, కొద్దిమందితో వేటలు, ఈ విధంగా సాగిపోతాం. ఒక శ్రీధర్ రెడ్డితోనే కానీ మీరు అదే ఇక్కడ కూడా చేశారు కదా, చీరాల పరుచూరు వస్తే కూడా చీరాల్లో అది వరకు ఆమంచి కృష్ణమోహన్ ముందు వచ్చారు, తర్వాత బలరాం, అక్కడ గెలిచిన బలరాం కూడా వీళ్ళ వైపు వచ్చారు. వచ్చిన తర్వాత కృష్ణమోహన్ ఏంటి అనే ఒక ప్రశ్న వచ్చింది. దానికోసం పరుచూరుకు అది వరకు రామనాథ్ బాబు అని ఒక ఆయన, లేకపోతే ఇంకోసారి ఇంకొక ఆయన, ఇద్దరిని మార్చారు. మార్చిన తర్వాత కూడా వాళ్ళు సరిగ్గా దారికి రాలేదని, పరుచూరు గెలవటం కూడా తక్కువ. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ మంచి కృష్ణమోహన్ను ఇంకా నీకు చీరాల మీద వదిలేసి అక్కడికి వెళ్ళమని చెప్పటం అది కూడా జరిగింది. కాబట్టి ఇది మనం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చూస్తే ఒక ఆపరేషన్, కొంతమంది రిపేర్ అది ఇది అన్నారు కానీ ఆపరేషన్ మరమ్మతులు అని మొత్తానికి ఏదో మొదలు పెట్టింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు అభ్యర్థులుగా ఉండాలి, ఎవరు కొంచెం అడ్డం తిరుగుతున్నారు. కానీ ఇదంతా చేసిన తర్వాత సాయంత్రానికి కృష్ణా జిల్లాలో
ఆయన వసంత కృష్ణ ప్రసాద్ అవును సార్, ఆయన మళ్ళీ చాలా నెగిటివ్ గా తీవ్రం, అది నిజానికి చాలా తీవ్రమైన విషయం. ఎందుకంటే గుంటూరు జిల్లాలో చీరల పంపిణీ, గుంటూరులో ఆ తొక్కిసలాట దాని మీద వీళ్ళిద్దరు అంత తీవ్రంగా వాదించుకుంటుంటే, ఆ కార్యక్రమానికి ప్రధాన కారణంగా ఉన్నటువంటి లేకపోతే సారథిగా ఉన్నటువంటి ఆ ఉయ్యూరు శ్రీనివాస్ అనే ఆయన్ను వసంత కృష్ణ ప్రసాద్ సమర్థిస్తూ మాట్లాడాడు. అంటే ఆయన నా మిత్రుడు అని చెప్పేసి అంటాం, మిత్రుడు అనే కాదు, ఆయన దాన ధర్మాలు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనుకోకుండా జరిగినంత మాత్రం పార్టీ తరఫున ఇక్కడ అయ్యేసరికి పేరుని అనేది దాన్ని తీసుకొని ఈయన దాని దళబ్దాన్ని వ్యతిరేకించినట్టుగా ఈయన చెప్పారు. సరే ఆయన అనుభవాలు ఆయనకున్నవి ఆయనకు ఉండొచ్చు, కానీ నేను కేవలం రాజకీయంగా మాట్లాడుతున్నాను. ఇలా బహిరంగ వ్యాఖ్యానం చేయడం ద్వారా అది వరకు కూడా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు వాళ్ళ నాన్న వసంత నాగేశ్వరరావు సీనియర్ నాయకుడు ఆయన చేసిన వ్యాఖ్యలు, ఈ మధ్యలో కూడా ఒకటి రెండు ఇట్లాంటి ఘటనలు జరిగాయి. అంటే ఇక్కడ కూడా వీళ్ళకి జోగి రమేష్ గారికి ఈయనకు అదే అదే ఎప్పుడు నడుస్తూనే ఉంది కదా, ఇప్పుడు ఈయన పేరుని నాన్నని కూడా ఇప్పుడు అన్నారు. కాబట్టి ఒక సూచన, ఒక సంకేతం ఏం కనిపిస్తుంది అంటే అనేక చోట్ల ఈ అసంతృప్తిగా ఉన్నవాళ్ళు లేకపోతే మన నిర్ణయం పార్టీ నిర్ణయం ప్రభుత్వ వైఖరి సరిగ్గా లేదనుకున్న వాళ్ళు ఒక మాట అనడానికి ఒక వెనుకడుగు వేయట్లేదు. ఇప్పుడు అనడం అనేది మొదలైంది. ఈ నెల్లూరులో ఆనంద్ మార్చారు ఇవన్నీ కనిపిస్తుంటే కూడా మాట్లాడుతున్నారంటే కొంచెం ముందయ్యుండొచ్చు వెనకయ్యుండొచ్చు, అది ఒక వాతావరణాన్ని సూచిస్తుంది. రెండవది తెలుగుదేశంలోకి వీళ్ళు వెళ్తారా, వెళితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇది కూడా ఇప్పుడు పిలిచి మాట్లాడిన వాళ్ళందరూ ఒప్పుకున్నారని కూడా మనం ఏం చెప్పలేం. తప్పకుండా ఒక వాతావరణం ఉంది, ఒక వాస్తవంగా ఉంది కొంత అసమ్మతి. అంతకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన బహిరంగంగా వెళ్ళిపుచ్చటం ఉంది, ఇప్పుడు పరుచూరు విషయంలో కూడా బాలినేని పాత్ర ఉంది. ఇంకా ఆనమ్మ అయితే ముందు నుంచి ఆయన స్పష్టంగా ఆయనకు ఆ సీనియారిటీ ఉంది, ఆయనకు మాట్లాడుతూ వచ్చారు, దూరంగానే ఉన్నారు ఆయన, సో దగ్గర అవ్వలేదు. వీళ్ళు ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు ఏమైంది ఆయన తర్వాత రియాక్షన్ చూడండి. నిన్న రాత్రి నుంచి కూడా ఆయన, నేను నాకేం తెలియదు, అధికారికంగా వాళ్ళు మార్చాలంటే మార్చుండొచ్చు, కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకుంటే ఇలా తప్ప నేను దీంతోనే ఉంటాను అది మా ఎలాగూ సమయం ఉంది కదా చెప్పేసి వెయిట్ చేస్తా అనేది దానికోసం తప్ప. రెండోది ఆయన కూడా ఆయన పోటీ చేయడం కాకుండా ఆయన కుమార్తెను నిలబెట్టాలని ఇలా ఆలోచన ఉందని, జగన్ ఎలాగూ ఆయన వారసులకు లేదు అనే ఇప్పుడు అనే మాట చెప్తూ వచ్చారు కదా. సో అక్కడ అక్కడ శ్రీధర్ రెడ్డి విషయంలో కూడా ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళ తమ్ముడు గిరి అని ఆయన కొంచెం యాక్టివ్గా ఉంటాడు, ఇట్లాంటివి కూడా కొన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఏం జరుగుతుంది మనం చూడాల్సి ఉంటుంది. ఆనమ్మ అయితే మీరు ఆ రోజు హెడ్డింగ్ పెట్టారు, నేను చెప్పిందానికి ఆనమ్మ అసహనానికి కారణం ఏంటో, ఇంకా అసహనం రెండు వైపులా కూడా బాగా పెరిగిందనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఎవరు ముడుచుకుంటారు, తెలుగుదేశంలో అది వరకు ఉన్నారు కాబట్టి తెలుగుదేశంలోకి వెళ్ళే అవకాశం, వెళ్ళినా మళ్ళీ ఈయనకు కూతురికి ఇద్దరికి ఇస్తారా, ఈయన తప్పుకొని కూతుర్ని పెడతారా, ఇలాంటి ప్రశ్నలు తెలుగుదేశానికి కూడా అక్కడ ఎదురవుతాయి. అందుకే ఆయన కొంచెం సమయం తీసుకుంటున్నట్టు. ఎట్లాగో కూతురికి అంటే మామూలు ఆత్మకూరు సీట్ అడిగారు, ఈయన ఎట్లాగో వెంకటగిరి ఉంది కాబట్టి ఉంది, ఒకటే కుటుంబంలో రెండు ఇవ్వటం అన్నది ఆ పార్టీలో అంతకుముందు నుంచి ఉన్నవాళ్ళు ఇలాంటి క్వశ్చన్. అంటే ఎలాగో మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా, పెద్ద కుటుంబాలు కలుపుకొని వచ్చే కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుంటే మెరుగనే ఒప్పించగలిగితే ఓకే. మొత్తానికి సంక్రాంతి కోడి పందాల్లో పొలిటికల్ పందాలు కనపడతా ఉన్నాయి ఇప్పటికీ, మొత్తం అన్ని వర్సెస్ లాగా ఉన్నాయి. ఇక్కడ కూడా చూస్తే మనము ఉండవల్లి శ్రీదేవి గారు, అదేవిధంగా డొక్కా మాణిక వరప్రసాద్ వీరిద్దరి గురించి కూడా మాట్లాడారు. అక్కడ కూడా డొక్కాకి ఇచ్చారు ఆటోమేటిక్గా, శ్రీదేవి గారిని లేకుండా అది అవకాశం ఉండదనే అభిప్రాయమే. అక్కడ అదే ఫార్ములా అనుసరించారు, ఇక్కడ కూడా అదే ఫార్ములా. కాకపోతే వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ వేరు. డాక్టర్ శ్రీదేవేమో మొదటిసారి ఎన్నికై మొదట్లోనే సమస్యలు ఎదుర్కొన్నారు. ఆనమేమో ఇలాంటి సీనియర్ నాయకుల్ని వదులుకోవడం వల్ల నెల్లూరు జిల్లాలో అంటే వైసీపీకి ఇది మైనస్ అయ్యే విధంగా ఉంటుంది అనే మాటలు కూడా వింటా ఉన్నాం సార్. అంటే మేమేం చేయలేదు కదా, వాళ్ళు వ్యతిరేకంగా తెలుగుదేశానికి దగ్గరైనప్పుడు మేమేం చేస్తామని ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి ఇంకా ఒకరిద్దరు తీవ్రంగా వ్యతిరేక ఖండిస్తూ మాట్లాడారు, కానీ కౌంటర్ ఇచ్చారు కానీ ఆనంకు ఎవరు కూడా అకామిడేట్ చేస్తున్నట్టుగా లేకపోతే ఆయన మీద సానుభూతి చూపించడం అన్నది పెద్దగా లేదు. వేరే పార్టీలోకి వెళ్ళాక సానుభూతి రావచ్చేమో, కానీ ఈ క్షణంలో అయితే ఆనం బయటికి నిష్క్రమించడం కోసమే ఇదంతా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఎక్కువ మంది భావించేది ఆయన తెలుగుదేశంలో చేస్తారు, ఇప్పటికే టచ్లో ఉన్నారు అనేదే.
వసంత కృష్ణ ప్రసాద్ గారిది ఏంటి సార్ అంటే ఇక్కడే దీని గురించి కూడా మనం మాట్లాడితే ఏంటంటే పార్టీ స్టాండ్ అంతా ఒక విధంగా ఉంది, ఈయన మాత్రం అంటే ఆయన ఫ్రెండ్షిప్ కొద్దీ ఆ విధంగా చెప్తున్నారా, ఆయన తప్పిదం ఏమీ లేదు, టీడీపీతో వెళ్ళి అక్కడ పంపకాలు చేశారు కాబట్టే ఆ విధంగా ఆయన మీద విమర్శలు వస్తూ ఉన్నాయి, దీన్ని రాజకీయం చేయకండి అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నారు. కానీ దీన్నే ప్రధాన రాజకీయ అస్త్రంగా వైసీపీ తీసుకుంటుంది. సహాయం కోసం అన్నప్పటికీ తెలుగుదేశము, చంద్రబాబు రావాలి ఇవన్నీ చెప్పారు కాబట్టి, తెలుగుదేశం అధ్యక్షుడే, రాష్ట్ర అధ్యక్షుడే దానికోసం అనుమతి కోరాడు కాబట్టి ఆ తెలుగుదేశం కార్యక్రమం అనుకోవడానికి పూర్తిగా అవకాశం ఉంది. అయితే కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళ సమస్య ఏంటంటే వాళ్ళకు కూడా నేపథ్యము, వాళ్ళ సపోర్ట్ బేసు, ప్రతి దాని మీద కూడా ప్రభుత్వం ఇలా విరుచుకుపడితే ఎట్లా అని ప్రశ్నించేవాళ్ళు, ఆయన మద్దతుదారుల్లో ఉండటం ఇట్లాంటివి ఉండొచ్చు. కానీ ఏం చెప్పినా మాట్లాడడం అన్న తర్వాత కొంత ధిక్కారానికి సిద్ధపడితేనే కదా మాట్లాడతారు కాబట్టి, ఇంకా ఇటువంటివి ఏమన్నా వస్తాయేమో మనం చూడాల్సి ఉంటుంది. పైగా అంతర్గత వైరుధ్యాలు గతంలో కూడా ఈయన పేరు కూడా వచ్చేసారు, అంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళే వ్యక్తుల లిస్టులో ఇతను కూడా ఉన్నారు అని చెప్పేసి కొన్ని మాటలు వినపడ్డాయి, వైసీపీ నుంచి వేరే పార్టీలోకి వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి. సో అంటే ఇట్లా అసమ్మతిగా ఉన్న వారంతా స్వరాల్ని ఒకేసారి వినిపిస్తూ ఉన్నారా, ఎట్లాగూ సమయం సమీపిస్తుంది కాబట్టి? అంతే కదా, సమయాన్ని బట్టి ఒకవైపున సమయం అయిపోతుంది, రెండోది కొంతమంది మాట్లాడుతున్నప్పుడే మనం కూడా మాట్లాడితే మనకు అది సపోర్ట్ అవుతుంది అనేది ఒకటి, మూడవది ఆ ఇష్యూస్ సమస్యలు వచ్చే తీరుని కూడా వాళ్ళు, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక సపోర్ట్ బేస్ ఉంటుంది, అది ఫైనాన్షియల్గా కావచ్చు, అది సోషల్గా కావచ్చు, ఆ సెక్షన్ను కూడా కోల్పోయే పరిస్థితి వస్తే వాళ్ళు అప్పుడు గొంతు విప్పుతారు, ఏ పార్టీలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా ఆ బేసే వాళ్ళను అండగా ఉంటుంది కాబట్టి వాళ్ళ తరఫున ఒక మాటను అనకపోతే కుదరదు అనేది ఒకటి. రెండవది ఇది ఎలాగూ జరిగేది లేదు, మనం ఎంత సర్దుకున్నా కానీ కాబట్టి మాట్లాడేదేదో మాట్లాడదాం, ఆ విధంగానే కొంచెం ఇది పెరుగుతుందనే అభిప్రాయం ఒకటి రావచ్చు. అనేక కారణాల వల్ల నేను మాట్లాడిన దాన్ని బట్టి చూసిన దాన్ని బట్టి కూడా జగన్కు చాలా వీర విధేయులుగా ఉన్నవారు అన్న వాళ్ళలో కూడా అసంతృప్తి పెరిగింది అనేక మందిలో. దానికి ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళతో ఇంటరాక్షన్ లేకపోవటం, చాలా గట్టిగా అండగా ఉంటే కూడా సమయం ఇచ్చి సమస్యలు పరిష్కరించకపోవటం, మూడవది జగన్తో నిమిత్తం లేకుండా అక్కడ పైన ఉన్న వాళ్ళు ఎవరో ఆయన చేశారు ఈయన చేశారని ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే అభిప్రాయం రావటం, ఇలాంటివన్నీ దీనికి దారితీస్తున్నాయి. మరి ప్యాచప్ చేసుకోవాల్సిన ఒక సమయం ఇది ఏ పార్టీకి, ఎందుకంటే ఇప్పటికే పార్టీ మార్చే వాళ్ళే చాలామంది ఉన్నారు లిస్టులో, దాదాపుగా 30 మంది ఈసారి అభ్యర్థులు మారుతారు అనే సమయంలో ఇలా సీనియర్లు కూడా పార్టీని వదిలిపోవడం అన్నది అయితే రాబోయే రోజుల్లో మైనస్గానే ఉండబోయే విధంగా ఉంది. సో దీన్ని ఏ విధంగా పార్టీ అంటే ఈ రోజుకైతే ఎవరు ఇంకా వదలలేదు, అదే మొదటి విషయం. రెండవది అవతల నుంచి వదిలి ఇటు వచ్చే వాళ్ళు కూడా కొంతమంది, ఆనంద్ గారు అయితే చెప్పారు కదా సార్ అంటే నేను ఇప్పటి వరకు వదలలేదు కానీ నాకు అయితే పదవి కాలం ఉంది ఇంకా అని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. సో ఆయన కూడా వీళ్ళందరిలో గట్టిగా మాట్లాడే ఆనంద్ కూడా ఇంకా ఉంది ఉంటానన్న మాటే చెప్తున్న పరిస్థితి. దీని గురించి నా ఏ పార్టీ నాయకత్వమైనా సరే పెద్దలు సీనియర్లు ఇట్లాంటి వాళ్ళు అసంతృప్తిగా దూరమైనప్పుడు దాన్ని చల్లార్చి దగ్గర చేసుకోవటం అనేది పార్టీకి శ్రేయస్కరం అవుతుంది, అది ప్రభుత్వానికి కూడా, అది నాయకుల బాధ్యత కూడా. అది ఆనం విషయంలో అది అయిపోయిందని వదిలేశారు, మరి మిగిలిన వాళ్ళని ఏం చేస్తారు, మాట్లాడతారా లేదా? తెలుగుదేశం నుంచి వచ్చి దగ్గరగా ఉన్న వాళ్ళలో కూడా ఒక 2 పేర్లు అలా వినిపిస్తున్నాయి, మరి వాళ్ళు తర్వాత ఏమవుతారు అనే ప్రశ్న కూడా. పొలిటికల్ అసమ్మతి, ఆల్ ఈజ్ నాట్ వెల్ అంటారు దీన్ని, ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ఇన్ ది పార్టీ అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎస్ ఎస్, సంక్రాంతి తర్వాత ఏ విధంగా ఉండబోతా ఉందో చూద్దాం సార్. ఈ పొలిటికల్ పందేలు అన్నారనా మీరు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పందేల దగ్గర ఈ తేడాలు ఏమన్నా అందరు అన్ని కూడా ఉండదు అక్కడ. ఎస్ ఆ పందేలు అలవాటు, ఎందుకంటే ఒక పక్క చూస్తే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా అదే విధంగా చెప్తా ఉన్నారు కదా, సంక్రాంతి తర్వాత మాది హౌస్ఫుల్ అయిపోద్ది ఏపీలో అనేసి. సో చూద్దాం, చాలా మార్పులు జరగబోద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.